అసెంబ్లీలో జై తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించొద్దని చెప్పినోడు నిన్న కమ్మంలో కూడా కనీసం ఒక్కసారైనా జై తెలంగాణ అనే పదం కూడా మాట్లాడిన వ్యక్తి ఇయల వద్దను పోయిన చంద్రబాబు మళ్ళీ తెలంగాణకు ఏం ఏమేంకి వచ్చిండు ఏం ఉత్తరింకి వచ్చిండు ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేసుకోవాలి. పదమే పలకడానికి నోరు రాని వ్యక్తి ఆయన ఆయంలో తెలంగాణని ఆగం చేసినటువంటి పరిస్థితి. మా మహబూబ్నగర్ జిల్లా పేరు చెప్పి కరూరు జిల్లా అని చెప్పి ప్రపంచ బ్యాంక్ చూపించుకొని అప్పులు తీసుకొచ్చి ఆయన ఆయన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం తప్ప తెలంగాణకు చేసింది ఏం లేదు. ఈరోజు తెలంగాణ ముసుగులో ఆయన ఎన్నికలు ఎవరుండో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇప్పటికే 5-6 మందిని వదిలేండ్రు. ఈయన 5వ వ్యక్తి. ఈయన వెళ్ళి తెలంగాణలో ఏదో రకంగా ఆ సమైక్యవాద ముసుగులో ఇక్కడ డిస్టర్బ్ చేయాలనే ఆలోచన తప్ప వాళ్ళకి ఏం లేదు. ఆయన ఆయంలో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులను రాసి రంపన పెట్టి అసలు కాంట్రాక్ట్ ఉద్యోగులని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులని, టెన్యూర్ ఉద్యోగులని, టైం స్కేలని దిక్కుమాలినటువంటి పేర్లు పెట్టి తీసుకొచ్చి నిరుద్యోగుల పొట్టగొట్టిందే ఆయన మార్పుడు. ఎవరికి రాని పేర్లను పెట్టి ఉద్యోగులంటే చాలా చిన్న చూపు, తెలంగాణ ప్రాంతం అంటే అతి చిన్న చూపు. ఒక చిన్న హైటెక్ సిటీ కట్టి దాన్ని పెద్ద ఊహించుకుంటున్నాడు. ఇవాళ వస్తే మేము మా టూరిజం బస్సు అరేంజ్ చేస్తాం. హైటెక్ సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి మొత్తం ఆ ప్రాంతం అంతా జరిగింది. అప్పుడు అర్థమవుతుంది తెలంగాణ ఏంది ఏదని. ఆయన పుట్టింది తెలంగాణ, హైదరాబాద్ పుట్టిన 400 ఏళ్ళకి ఆయన పుట్టిండు. పుట్టి అదొక చిన్న హైటెక్ సిటీ కట్టి ఇదే ప్రపంచం మొత్తం తెలంగాణకు నేనే చదువు నేర్పినా, నేనే కల్చర్ నేర్పినా, నేనే తిండి పెట్టినా, నేనే బాగు చేసినా, నా హాయంలో ఎట్లా ఉంది అని చెప్పాను. మీ హాయంలో మతకలాలు, మీ హాయంలో దౌర్భాగ్యము, మీ హాయంలో కరెంటు బిల్లు అంటే కరెంట్ అంటే కాల్చి చంపుడు, నిరుద్యోగులను వేటాడు, ఎవరైనా గట్టిగా మాట్లాడితే తెలంగాణ గట్టిగా మాట్లాడితే ఆయనకు నక్సలైట్గా ముద్రించి అడుగులో పంపడు. అనేక రకాలుగా తెలంగాణ వాదం బయటికి రాకుండా అణచివేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఉద్యోగులను రాసి రంపన పెట్టిన చంద్రబాబు నాయుడు గారు మా మహిళలను చూడకుండా అంగన్వాడీలో ధర్నా చేస్తే వాళ్ళని గుర్రాలతో దక్కించారు. ఆశా వర్కర్లు ఇంద్రపార్క్ దగ్గర ధర్నా చేస్తే వాటర్ ట్యాంకర్లతో కొట్టింది ఆడపిల్లలను చూడకుండా. మా ఎన్జిఓలు, మా అధికారులు ధర్నా చేస్తే మీరు ధర్నా జరిగి వీలేదన్నారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తెలంగాణ అనే పదాన్నే మాట్లాడొద్దని చెప్పినటువంటి వ్యక్తి ఇలా ఇలా వచ్చిందంటే తెలంగాణ ఏర్పడక ముందు ఒక మాట, ఏర్పడినాక ఒక మాట. తెలంగాణ ఏర్పడక ముందు ఏర్పడాలన్నాడు, ఏర్పడిన తర్వాత అందరిని ఐక్యం చేసి మళ్ళీ తెలంగాణను రాకుండా చేసి 1000 మందికి చావుకు కారణమైనటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత ఇక నాకు ఇక దుఃఖం నడవదు అని చెప్పి పోయి మళ్ళీ వాళ్ళు వచ్చి కనీసం ఈ గడ్డ మీద వచ్చిన తర్వాత ఈ ప్రాంత ప్రజలకు కంతపడ ఏంది జై తెలంగాణ నినాదం. వాళ్ళకు నువ్వు జై తెలంగాణ గుండెలు లేదు, అసలు వస్తూనే లేదు, మాట వస్తే కూడా. అలాంటి వ్యక్తి ఇక్కడ ఏం చేస్తారు? కనుక ఎవరిని మభ్యపెట్టినా తెలంగాణ ప్రజలు ఎవరు కూడా నమ్మరు. ఆయన చూస్తే ఎట్లా అంటే పంచతంత్రంలోని పులి బారసారి బంగారు కడెం కథ గుర్తొస్తుంది. బురదలో పడ్డ పులి చంద్రబాబు, బురదలో పడ్డ పులి బంగారు కడెను చూపించి తెలంగాణ బాటసారిని పిలిపించుకొని మింగాలని చూసే ప్రయత్నమే ఆయనది. కానీ పంచతంత్రలోని కథలోని బాటసారి లాగా మన తెలంగాణ వాళ్ళు కాదు. తెలంగాణ వాళ్ళకు హోష్ వచ్చింది, ధైర్యం వచ్చింది, ఒక దమ్మున నాయకుడు మా ఎన్నికల్లో నుండి ఒక భరోసా వచ్చింది. కేసీఆర్ గారి పరిపాలన, తెలంగాణ పరిపాలన బాగుంది అని చెప్తున్నారు. మరి బాగున్నప్పుడు ఇంకా ఏముంది? ఏ లోపం ఎక్కడుంది? రాజకీయ శూన్యత ఎక్కడుంది? పరిపాలన బాగున్నప్పుడు, పరిపాలన బాగలేకపోతే కదా శూన్యత వచ్చింది. పరిపాలన బాగుందని చెప్పి 3 సార్లు చెప్పి శూన్యత ఎక్కడుంటుంది? కనుక ఇదంతా కూడా మోసం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. ఇలాంటి 10 మందిని వదిలినా, 5 మందిని వదిలినా, 100 మందిని వదిలినా ఈ ప్రభుత్వాన్ని ఎవరు తట్టుకోలేదు. కేసీఆర్ గారి ముందర మీ పాచికలే నడవు, తెలంగాణ ప్రజల ముందర అసలు మీకు నడవు. థ్యాంక్ యూ.